ఆత్మ బంధువులందరికీ నమస్కారం. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజ గారికి, అలాగే మరి నాకు జ్ఞాన పూజన గురువులు బ్రహ్మర్షి తటవర్తి రావరాజు సార్ గారికి, బ్రహ్మ విద్వర్షిత తటవర్తి రాజలక్ష్మణ దంపతులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా పేరు మధుసూదన్, పిరియుడు మాస్టర్ హైదరాబాద్. 2009లో మొదటిసారి పత్రిజ గారిని చూశాను. తర్వాత 2016 నుంచి తటవర్తి రాజలక్ష్మి మేడం గారి 3 రోజుల మౌన ధ్యాన క్లాస్ ద్వారా నేను భీమవరం వెళ్ళి 2016 నుంచి తటవర్తి రాజలక్ష్మి మేడం రాఘవసార దంపతుల సాంగత్యంలో ఉంటూ ధ్యానం గురించి, జ్ఞానం గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఒక కాన్సెప్ట్, నేను ఒక విషయం గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే, అరిహత్, బోధిసత్వ, బుద్ధ అనే పదాలకు అర్థం తెలుసుకుందాం ఈరోజు. అరిహత్, బోధిసత్వ, బుద్ధ. మొట్టమొదటగా అరిహత్ అంటే అర్థం ఏమిటంటే, అరి అంటే అరిషట్ వర్గాలు, హంత్ అంటే హతం చేసినవాడు, అంటే అరిషట్ వర్గాలను హతం చేసినవాడు అని వస్తుంది. సో అరిహంత్ అంటే ఎవరైతే ధ్యానం చేసి ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానాన్ని సంపాదించి తన దుఃఖాన్ని తాను తొలగించుకుంటాడో వాళ్ళనే అరిహంత్ అంటారు. అరిహంత్ అంటే ధ్యానం చేసి ధ్యానం ద్వారా తమ దుఃఖాన్ని తాము తొలగించుకున్న వాళ్ళు, ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానం పొంది తమ దుఃఖాన్ని తాము తొలగించుకున్న వాళ్ళను అరిహంత్ అని అంటారు. అలాగే అంటే ఎవరైతే ధ్యానం చేసి తమ అరిషట్ వర్గాలను తమ అదుపులో ఉంచుకొని ఆత్మజ్ఞానాన్ని సంపాదించి తమ దుఃఖాన్ని తొలగించుకుంటారు, అరిషట్ వర్గాల వల్లే కలిగే దుఃఖాన్ని తొలగించుకుంటారు, అక్కడ వాళ్ళు ఆత్మజ్ఞానం అయిన తర్వాత తమ పూర్తి దుఃఖాన్ని వాళ్ళు తొలగించుకుంటారు కాబట్టి వాళ్ళని హరిహంత్ అని అంటాము. ఇక రెండవది బోధిసత్వ. బోధిసత్వ అంటే ధ్యానం ద్వారా తాను తెలుసుకున్నటువంటి, తాను పొందినటువంటి ఆత్మజ్ఞానాన్ని తన చుట్టుపక్కల ఉండే వాళ్లకు చెప్పే వాళ్ళను బోధిసత్వుడు అని అంటారు. ధ్యానం ద్వారా తాను పొందిన ఆత్మజ్ఞానాన్ని తన చుట్టూ ఉండే వాళ్ళు, తన పక్కల చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ చెప్పే వాళ్ళను బోధిసత్వుడు అని అంటాం. బుద్ధ అంటే ధ్యానం ద్వారా తాను పొందిన ఆత్మజ్ఞానాన్ని సమస్త ప్రపంచానికి బోధించే వాళ్ళను బుద్ధ అని అంటారు. అంటే ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానాన్ని సంపాదించి తన దుఃఖాన్ని తాను తొలగించుకుంటే అరిహంత్. తన దుఃఖాన్ని తొలగించుకోవడంతో పాటు తాను తెలుసుకున్న ఆత్మజ్ఞానానికి తన చుట్టుపక్కల ఉండే వాళ్లకు బోధించి వాళ్ళ యొక్క దుఃఖాన్ని తొలగించే ప్రయత్నం చేసే వాళ్ళను బోధిసత్వ అని అంటాం. అలాగే ఈ సమస్త ప్రపంచం యొక్క దుఃఖాన్ని తొలగించే ప్రయత్నం చేసే వాళ్ళను, అంటే సమస్త ప్రపంచానికి ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని బోధించి సమస్త ప్రపంచం యొక్క దుఃఖాన్ని తొలగింపజేసే ప్రయత్నం చేసే వాళ్ళని ఏమిటంటే బుద్ధ అని అంటాం. అంటే ఊరూరు తిరిగి, ప్రపంచమంతా తిరిగి ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని బోధించగలిగే వారిని బుద్ధులు అని అంటాం. మరి పత్రిసారి కనుక మనం గమనించినట్లయితే ఆయన చెప్తుంటారు, నేను ఒక జన్మల్లోనే అరిహంత్ అని, అంటే నన్ను నేను తెలుసుకున్నానని, సుమారు 5 జన్మల క్రితం అని మనకు చెప్తుంటారు, గత జన్మల కింద నేను అరిహంత్ అయ్యానని, ఆత్మజ్ఞానం పొందానని, ఎన్లైటెన్ అయ్యానని. సో మరి జన్మలోనే ఆయన అరిహంత్ అయ్యాడు, ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానం పొంది తన దుఃఖాన్ని తాను తొలగించుకున్నాడు. అలాగే మరి
ప్రతిసారి అంటూ ఉంటారు బోధన్ బోధిసత్వుడు అని. అంటే తాను పొందిన ఈ ఆత్మజ్ఞానాన్ని, ధ్యానం ద్వారా తాను పొందిన ఆత్మజ్ఞానాన్ని తన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ బోధించడం ద్వారా ఆయన బోధిసత్వుడు అయ్యాడు. అలాగే ప్రస్తుతం మరి ఊరూరా తిరిగి, ప్రపంచమంతా తిరిగి తాను పొందిన ఆత్మజ్ఞానాన్ని, ధ్యానం ద్వారా తాను తెలుసుకున్నటువంటి ఆత్మజ్ఞానాన్ని ప్రపంచానికంతా బోధించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచం యొక్క దుఃఖాన్ని, సమస్త ప్రపంచం యొక్క దుఃఖాన్ని తొలగింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆయనే బుద్ధుడు అని కూడా అంటాం, మైత్రేయ బుద్ధుడు అని కూడా అంటాం. పత్రిసారి ఫ్రెండ్లీ బుద్ధ, అందరితో మిత్రత్వం చేస్తాడు కాబట్టి మైత్రేయ బుద్ధుడు అని కూడా అంటాం. అలాగా ప్రతి ఒక్కరం కూడా మన జన్మ జన్మ పరంపరలో ఆత్మ యొక్క ఈ జన్మ పరంపరలో కొన్ని జన్మల తర్వాత మొట్టమొదటి మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత మన దుఃఖాన్ని తొలగించినప్పుడు మనం అరిహంత అవుతాం, ఆ తర్వాత బోధిసత్వం అవుతాం, ఆఖరి జన్మల్లో మనం బుద్ధుడు అవుతాం. సో ప్రతి ఒక్కరు కూడా బుద్ధులు కావాలి. ఈ భూమి మీద ఉండే ప్రతి ఒక్కరు బుద్ధుడు అయ్యేంత వరకు నేను ఈ భూమిని విడిచిపెట్టానని పత్రిసారి మనకు చెప్తూ ఉంటారు. సో అది ఈరోజు మనం తెలుసుకునే కాన్సెప్ట్, అరిహంత్ బోధిసత్వ బుద్ధ. అరిహంత్ అంటే ధ్యానం చేసి ధ్యానం ద్వారా తమ ఆత్మజ్ఞానాన్ని పొంది తన దుఃఖాన్ని తాను తొలగించుకున్నవాడు, తన దుఃఖాన్ని తొలగించుకుని తనతో పాటు తన చుట్టుపక్కల ఉండే వాళ్లకు ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించి వాళ్ళ దుఃఖాన్ని తొలగించే ప్రయత్నం చేస్తే వాళ్ళని బోధిసత్వ అంటాం. అలాగే సమస్త ప్రపంచానికి ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని పొంది సమస్త ప్రపంచం యొక్క దుఃఖాన్ని తొలగించే వాళ్ళని బుద్ధ అని అంటాం. ప్రతి ఒక్కరూ బుద్ధులుగా తయారు కావాలంటే బ్రహ్మర్షి పత్రిసి గారు బోధించినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసి సరి అయిన ధ్యానం చేయడం వల్లనే సరి అయిన ఆత్మజ్ఞానం మనం పొంది సరి అయిన ఫలితాలు మనం పొందుతాం. కాబట్టి మరి ఈరోజు ఈ అద్భుతమైన అవకాశం కలిగినటువంటి గురువు గారు బ్రహ్మర్షి పత్రిసి గారికి, అలాగే తటవర్తి రాజలక్ష్మి రాఘవసార దంపతులు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.